Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam December 20th teedhi ki sambandhinchina current affairs gurinchi discuss chestunnam. Deentlo modati CRI pumps ki Kendra Vidyut Mantritva Shakha nunchi National Energy Conservation Award 2018 labhinchindi. Vidyutri aada chese pumps ni utpatti chestunnanduku gaanu ee CRI pumps ki National Energy Conservation Award 2018 ni మన లోక్సభ స్పీకర్ అయిన సుమిత్ర మహాజన్ అందించడం జరిగింది. సో దీని మీద మనల్ని ప్రశ్న ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే విద్యుత్ని ఆదా చేసే పంప్స్ని ఉత్పత్తి చేస్తున్నందుకు గాను నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2018 ఈ క్రింది వాణిలో ఎవరికి లభించింది? సిఆర్ఐ పంప్స్కి. నెక్స్ట్, లింగ అసమానతలో భారతదేశానికి 108వ స్థానం దక్కింది. ఈ లింగ అసమానతలు అంటే ఏమిటంటే స్త్రీ పురుషుల మధ్య భేదాలు. దీనికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 పేరుతో ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దేని ఆధారంగా రూపొందించిందంటే ఒక దేశంలో స్త్రీల పట్ల ఉన్న ఆర్థిక పరమైన అవకాశాలు, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్యం మనుగడలని ప్రధాన అంశాలుగా తీసుకొని దీన్ని రూపొందించడం జరిగింది. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొత్తం 149 దేశాల్లో ఉన్న ఈ పరిస్థితుల్ని ఆధారంగా తీసుకొని ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 విడుదల చేయడం జరిగింది. దీంట్లో మన భారతదేశానికి 108వ స్థానం దక్కింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018లో మొదటి స్థానం వచ్చేసి ఐస్లాండ్ దేశానికి, రెండవ స్థానం నార్వే, మూడో స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఈ రిపోర్ట్ పేరు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018. ఇది మొత్తం ఎన్ని దేశాలని తీసుకోవడం జరిగింది? మొత్తం దేశాలు 149. ఇందులో మన భారతదేశం యొక్క స్థానం, మన భారతదేశం యొక్క స్థానం 108. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018లో మొదటి స్థానం, రెండవ స్థానం, మూడో స్థానంలో ఏ దేశాలు నిలిచాయి? ఐస్లాండు, నార్వే, స్వీడన్. సో దీని మీద ముఖ్యంగా మనల్ని ప్రశ్నలు ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 ప్రకారంగా ఈ క్రింది వాణిలో ఏ దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి? మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఐస్లాండ్, నార్వే, స్వీడన్. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 ప్రకారంగా భారతదేశం యొక్క స్థానం ఎంత? 108. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018లో మొత్తం దేశాల సంఖ్య ఎంత? 149. సో అదేవిధంగా ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2018ని ఈ క్రింది వాణిలో ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఈ విధంగా దీని మీద అనేక రకాలుగా మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, భారత అదనపు సొలిసిటర్ జనరల్గా మాధవి గొరాడియా దివాన్ నియమితులవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈమె ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సీనియర్ మహిళా న్యాయవాదులైన పింకీ ఆనంద్ కానీ, అదేవిధంగా మణీందర్ ఆచార్యులను కూడా ఈ ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్గా నియమించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి, నెల్లూరు, తిరుపతి, చెన్నైలను కలుపుతూ ఏర్పాటు కానున్న పారిశ్రామిక నడవ, ఇంగ్లీష్లో ఇండస్ట్రియల్ కారిడార్కి సిలికాన్ సిటీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామకరణం చేయడం జరిగింది. నెల్లూరు, తిరుపతి, చెన్నైలను కలుపుతూ ఏర్పాటు కానున్న పారిశ్రామిక నడవాకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఏమని నామకరణం చేశాడు? సిలికాన్ సిటీ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. లేటెస్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో టీసీఎల్ సంస్థ, ఈ టీసీఎల్ సంస్థ అనేది చైనాకి చెందిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. ఇది దీని యొక్క ఏర్పాటుకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయడం జరిగింది. ఈ తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న ఈ టీసీఎల్ సంస్థ ఏదైతే ఉందో ఇది మొత్తం 2200 కోట్ల పెట్టుబడితో సంవత్సరానికి 60 లక్షల టీవీలు తయారు చేసే ప్రణాళికతో ఈ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్మించడం జరుగుతుంది. ఒకవేళ ఇది కనుక పూర్తి అయినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8000 మందికి ఇందులో ఉపాధి కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన జిఎస్ఎల్వి F11 ప్రయోగం విజయవంతం అవడం జరిగింది. ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ఈ రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి జిఎస్ఎల్వి F11 ఈ రాకెట్ ద్వారా జీశాట్ 7A ఉపగ్రహాన్ని
విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఈ వాహక నౌక పేరు GSLV F-11, వాహక నౌక అంటే రాకెట్. అదేవిధంగా ఈ వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు, GSAT-7A. దీన్ని ఎక్కడి నుంచి కక్షలోకి ప్రవేశపెట్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లాంచింగ్ ఈ సెంటర్ నుంచి దీన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ GSAT-7A ఉపగ్రహం యొక్క బరువు ఎంత, ఈ GSAT-7A ఉపగ్రహం యొక్క బరువు 2250 కిలోలు. ఈ GSAT-7A ఉపగ్రహం మొత్తం 8 సంవత్సరాల పాటు మన భారతదేశానికి సేవలు అందిస్తుంది. ఈ GSAT-7A ఉపగ్రహం వచ్చేసి మన భారతదేశం పంపించిన 35వ సమాచార ఉపగ్రహం. GSLV F-11 వాహక నౌక ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ఆ లాంచింగ్ సెంటర్ నుంచి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన GSAT-7A ఉపగ్రహం దేనికి సంబంధించింది, సో ఏ రకమైన ఉపగ్రహం అని కూడా మనల్ని ప్రశ్న అడగొచ్చు. సో ఇది సమాచార ఉపగ్రహం, ఇది భారతదేశం పంపిస్తున్న 35వ సమాచార ఉపగ్రహం. అదేవిధంగా ఈ ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, తెలుగులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. దీనిని 1969 ఆగస్టు 15 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క మొదటి చైర్మన్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సారాభాయ్. ఇస్రో యొక్క 9వ చైర్మన్ వచ్చేసి ఏఎస్ కిరణ్ కుమార్, ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను 2015వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క చైర్మన్గా బాధ్యతలు వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్, 10వ చైర్మన్ వచ్చేసి కె శివన్, ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో దీని మీద మనల్ని ప్రశ్న ఇంకో విధంగా కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేమిటంటే GSLV F-11 వాహక నౌక ద్వారా GSAT-7A ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. అయితే ఈ GSAT-7A ఉపగ్రహాన్ని ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ చైర్మన్ నాయకత్వంలో దీన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ టైంలో ఉన్న చైర్మన్ పేరు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఉన్న చైర్మన్ పేరు వచ్చేసి కె శివన్. 4G ఇంటర్నెట్ స్పీడ్లో జియోనే టాప్గా నిలవడం జరిగింది. ఈ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ 4G ఇంటర్నెట్ స్పీడ్ ఏదైతే ఉందో దీంట్లో డౌన్లోడింగ్లో జియో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అప్లోడింగ్ స్పీడ్ ఏదైతే ఉందో ఈ అప్లోడింగ్ స్పీడ్లో వచ్చేసి ఐడియా తొలి స్థానంలో నిలిచింది. ఈ టెలికామ్ నియంత్రణ సంస్థ అనేది మనం చూసినట్లయితే దీన్ని ఇంగ్లీష్లో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. ఈ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం 1997 సెక్షన్ 3 కింద ఈ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన సంస్థ ఈ టెలికామ్ నియంత్రణ సంస్థ. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1997 ఫిబ్రవరి 20. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఈ టెలికామ్ నియంత్రణ సంస్థ యొక్క ప్రస్తుత చైర్పర్సన్ వచ్చేసి రామ్ సేవక్ శర్మ. టెలికామ్ నియంత్రణ సంస్థ యొక్క ప్రస్తుత సెక్రటరీ సునీల్ కుమార్ గుప్తా. నెక్స్ట్ వచ్చేసి నవభారత నిర్మాణానికి వ్యూహం G-75 పేరిట దార్శనిక పత్రాన్ని విడుదల చేసిన నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ లేటెస్ట్గా నవభారత నిర్మాణానికి వ్యూహం G-75 అనే పేరుతో ఒక దార్శనిక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ దార్శనిక పత్రం పేరు నవభారత నిర్మాణానికి వ్యూహం G-75, దీన్ని విడుదల చేసింది నీతి ఆయోగ్. ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఈ ఆర్థిక మంత్రి అయిన అరుణ్ జైట్లీ దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ దార్శనిక పత్రం ఏదైతే ఉందో ఈ దార్శనిక పత్రంలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు వచ్చేసి మన భారతదేశాన్ని 2022-23 సంవత్సరం నాటికి 288 లక్షల కోట్ల అంటే $4 trillion ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని, అదేవిధంగా 2030 నాటికి 351 లక్షల కోట్లు అంటే $5 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ దార్శనిక పత్రంలో నీతి ఆయోగ్ కీలక అంశంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దీంట్లో 9 నుంచి 10% వృద్ధి రేటును సాధించడం ఈ పత్రంలో ప్రధాన అంశంగా కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో ఈ దార్శనిక పత్రాన్ని ఈ భారతావని 2022 ఆగస్టు 15వ తేదీన ఈ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు,
ఈ నవభారత నిర్మాణానికి వ్యూహం G75 పేరిట ఈ దార్శనిక పత్రం. ఈ దార్శనిక పత్రం పేరు నవభారత నిర్మాణానికి వ్యూహం G75. దీన్ని విడుదల చేసింది నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని మన భారతదేశంలో జనవరి 1, 2015 అప్పటి వరకు ఉన్న ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క చైర్మన్ నరేంద్ర మోడీ, దీని యొక్క వైస్ చైర్మన్ ప్రస్తుతం రాజీవ్ కుమార్, దీని యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి అమితాబ్ కాంత్. నెక్స్ట్ వచ్చేసి అద్దె గర్భాల పేరుతో జరిగే వ్యాపారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకి ఇప్పుడు లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. ఈ అద్దె గర్భాలు ఏంటంటే సంతాన యోగం లేని దంపతుల అండాన్ని వీర్యాన్ని వైద్య ప్రక్రియ ద్వారా ఫలదీకరింపజేసి మరో మహిళ గర్భంలో ప్రవేశపెట్టడాన్ని మనం అద్దె గర్భం అంటాం. సో ఈ విధంగా ఈ అద్దె గర్భాల పేరుతో జరిగే వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని నిషేధించాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లుకి ఇప్పుడు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుని ప్రవేశపెట్టింది లోక్సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ బిల్లు గురించి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ బిల్లు మీద ప్రతి ఒక్క విషయం గురించి కూడా మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ప్రక్రియకు అర్హత ఏమిటి? ఈ ప్రక్రియకు అర్హత వచ్చేసి అద్దె గర్భాల ప్రక్రియను ఎంచుకోవడానికి చట్టబద్ధంగా వాళ్ళు వివాహం చేసుకొని ఉండాలి. అంటే వాళ్ళు భార్యాభర్తలై ఉండాలి. అదేవిధంగా వారు కంపల్సరిగా భారతీయ పౌరులై ఉంటే మాత్రమే ఈ ప్రక్రియకు అర్హత వాళ్ళకి అర్హత కలిగి ఉన్నట్టుగా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళ వయసు వచ్చేసి 23 నుంచి 50 సంవత్సరాల మధ్యన, అదేవిధంగా పురుషుల వయసు వచ్చేసి 26 నుంచి 55 సంవత్సరాల మధ్యన ఉంటే మాత్రమే ఈ ప్రక్రియకి వాళ్ళు అర్హులు. అదేవిధంగా వాళ్ళకి వివాహం జరిగి కనీసం 5 సంవత్సరాలు అయి ఉంటే మాత్రమే వాళ్ళు ఈ ప్రక్రియకు అర్హత కలిగి ఉన్నట్టు. అదేవిధంగా వారిలో ఒకరికి సంతానలేమి సమస్య ఉండాలి. అంటే వాళ్ళకి ఎప్పటికీ ఇంకా సంతానం కలగదు అని చెప్పేసి భార్యకి కానీ భర్తకు కానీ ఆ లోపం ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే ఈ ప్రక్రియకి వాళ్ళు అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా బిడ్డకు జన్మనివ్వలేదని చెప్పేసి నిర్ధారణ వాళ్ళు కలిగి ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ విధంగా వాళ్ళకి అర్హత కల్పించడం జరుగుతుంది. సో ఈ అర్హతలు మొత్తం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అద్దె గర్భాల ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లుకు సంబంధించి ఈ క్రింది వారిలో ఏవి అర్హతలు అని మనల్ని ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా అర్హతలు కానివి ఏవి అని కూడా ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా దీన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? అంటే ఈ బిల్లుకి సంబంధించి మనం చూసినట్లయితే ఈ అద్దె గర్భాలకి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అనే విషయాన్ని ఎవరు పర్యవేక్షిస్తారంటే ఈ వ్యవహారాలని పర్యవేక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధికార సంస్థని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అర్హత ఉన్న తల్లిదండ్రులకి గర్భాన్ని అద్దెకి ఇవ్వవలసిన మహిళకి ఈ సంస్థ ధ్రువపత్రాలు అందజేస్తుంది. ఇలాంటి చికిత్సలు చేసే ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో ఆ ఆసుపత్రులని కూడా ఈ ప్రాధికార సంస్థ పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఎవరు అర్హులు అనర్హులు? సో సహజీవనం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మ్యారేజ్ కాకుండా సహజీవనం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అనర్హులు. అదేవిధంగా ఒంటరి మహిళలు, ఒంటరిగా మ్యారేజ్ కాకుండా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అదేవిధంగా ఇంతకుముందు సంతానం కలిగిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు మరో బిడ్డకు రెండో బిడ్డను కనాలనుకుంటే ఈ రెండో బిడ్డను కనడానికి కూడా ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందడానికి వాళ్ళు అనర్హులు. అదేవిధంగా విదేశీయులు కానీ ప్రవాస భారతీయులకు కానీ ఈ దీని కింద అనుమతి లేదు. కేవలం వాళ్ళు భారతీయ పౌరసత్వాన్ని మాత్రమే కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనలు కనుక ఉల్లంఘించినట్టయితే వాళ్ళకి శిక్షలు ఏమిటి? వీటిని ఉల్లంఘించి గర్భాన్ని అద్దెకి ఇవ్వాలని ఈ మహిళల్ని ప్రలోభపెట్టినట్టయితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. దాంతోపాటుగా 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంటుంది. సో ఈ విషయమై ప్రకటనలు విడుదల చేసినా సరే ఇదే శిక్ష ఉంటుంది. అదేవిధంగా రుసుములు తీసుకొని ఈ గర్భాలను అద్దెకిస్తామన్నా సరే ఇవే శిక్షలు వాళ్ళకి విధించడం జరుగుతుంది. సో ఇక్కడ శిక్ష ఏంటి? 10 లక్షల జరిమానా, దానితోపాటుగా 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా ఈ బిల్లులో ఉన్న లోపాలు. సో ఇక్కడ సమీప బంధువులు అని ఇక్కడ తెలపడం జరిగింది. సో ఇక్కడ సమీప బంధువులు అంటే ఎవరో ఈ బిల్లులో ఖచ్చితంగా వాళ్ళు నిర్వచించలేదు. అదేవిధంగా ప్రాధికార సంస్థ ధ్రువపత్రం ఇవ్వడానికి ఈ కాలపరిమితి ఎంత ఉండాలని చెప్పేసి ఆ కాలపరిమితి కూడా వాళ్ళు విధించలేదు. అదేవిధంగా ఒకవేళ ఈ సంస్థ కనుక ఈ ధ్రువపత్రం ఇవ్వకుంటే ఎవరికి వాళ్ళు అప్పీల్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు ఈ బిల్లులో తెలపడం లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎవరు ఈ గర్భాన్ని అద్దెకి ఇవ్వవచ్చు?
సో ఈ గర్భాన్ని అద్దెకి ఇవ్వాలంటే ఈ దంపతుల యొక్క సన్నిహిత బంధువులు వాళ్ళందుకు అర్హులని చెప్పేసి ఈ బిల్లులో తెలపడం జరిగింది. ఆమె వివాహిత అయి ఉండాలి, అంటే ఆమె ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండాలి. అదేవిధంగా మ్యారేజ్ అయ్యి ఆమె కనీసం ఒక బిడ్డకి జన్మనిచ్చి ఉండాలి. అదేవిధంగా గర్భం అద్దె ఇచ్చినందుకు వైద్య ఖర్చులు తప్ప ఇంకేమి కూడా వాళ్ళు ఆశించకూడదు, ఎలాంటి ప్రతిఫలం కూడా వాళ్ళు ఆశించకూడదు. జీవితంలో ఒక్కసారి ఈ ప్రక్రియకి వాళ్ళని సమ్మతించడం జరుగుతుంది. ఇవన్నీ కనుక పాటిస్తే ఈ ప్రక్రియ ద్వారా కలిగిన సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం అద్దె గర్భాన్ని ప్రతిపాదించిన దంపతుల కన్నబిడ్డగా గుర్తింపు పొందడం జరుగుతుంది. సో ఇది ఈ బిల్లు గురించి మొత్తం విషయాలు. చాలా ఇంపార్టెంట్ బిల్లు ఇది, దీని మీద మనల్ని కంపల్సరీ ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాచీన తెలుగు కేంద్రం సంచాలకుడిగా మునిరత్నం నియమితులవ్వడం జరిగింది. ప్రాచీన తెలుగు కేంద్రం సంచాలకుడిగా ఎవరు నియమితులయ్యారు? మునిరత్నం. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన. సో జమ్మూ కాశ్మీర్లో మనం చూసినట్లయితే గత 6 నెలలుగా అక్కడ గవర్నర్ పాలన విధించడం జరిగింది. సో ఈ గవర్నర్ పాలనకి 6 నెలలు పూర్తవడంతో ఈ రోజు నుంచి ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి, ఇది ఎందుకు విధిస్తారు, ఇలాంటి విషయాల గురించి మీరు కంపల్సరీ ఈ పాలిటీ బుక్ ఓపెన్ చేసి ఇప్పుడు చదివినట్టయితే దీని మీద ప్రశ్న అడిగినట్టయితే మీరు కంపల్సరీ ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, అంటే ఈ రాష్ట్రపతి పాలన అనేది మన రాజ్యాంగంలో 356వ అధికరణలో పొందుపరచడం జరిగింది. సో ఏదైనా ఒక రాష్ట్రం కనుక ఈ రాజ్యాంగ పరంగా వాళ్ళు పరిపాలించడానికి అనర్హులని కనుక ఈ రాష్ట్రపతి భావించినట్టయితే రాష్ట్రపతి పాలన అక్కడ విధించడం జరుగుతుంది. ఈ రాష్ట్రపతి పాలన కాల పరిమితి వచ్చేసి 6 నెలలు ఉంటుంది. సో మినిమం 6 నెలలు ఉంటుంది. సో దాన్ని పొడిగించాలంటే ఈ పార్లమెంటు మరో తీర్మానం ఆమోదించడం ద్వారా ఆ తర్వాత మరో 6 నెలలు దీన్ని పొడిగించవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి మ్యాక్సిమం ఈ ప్రతిపాలన ఈ రాష్ట్రపతి పాలన ఏదైతే ఉందో ఈ రాష్ట్రపతి పాలన గరిష్ట పరిమితి వచ్చేసి 3 సంవత్సరాల వరకు ఆ రాష్ట్రంలో విధించవచ్చు. సో ఈ విధంగా ఇంతకుముందు పంజాబ్ రాష్ట్రంలో కొన్ని ఈ సవర్ణల ద్వారా 5 సంవత్సరాలు కూడా విధించడం జరిగింది, కానీ ఇక్కడ గరిష్ట కాలపరిమితి అంటే 3 సంవత్సరాలు మాత్రమే. అదేవిధంగా ఇప్పటివరకు మన భారతదేశంలో ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించబడ్డ రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువ రోజులు రాష్ట్రపతి పాలన విధించబడ్డ రాష్ట్రం పంజాబ్. ఎక్కువ సార్లు అంటే ఉత్తరప్రదేశ్, ఎక్కువ రోజులు అంటే పంజాబ్. పంజాబ్లో ఇప్పటి వరకు 2000 రోజులు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఈ రాష్ట్రపతి పాలనకి సంబంధించిన అధికరణ 356. నెక్స్ట్ వచ్చేసి కబడ్డీ ఆటగాడు అనూప్ కుమార్ తన పదవీ విరమణ ప్రకటించడం జరిగింది. ఈ అనూప్ కుమార్ వచ్చేసి హర్యానా రాష్ట్రానికి చెందిన కబడ్డీ ఆటగాడు. ఈ కబడ్డీ ఆటగాడు అయిన అనూప్ కుమార్ తన యొక్క పదవీ విరమణ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నొవాక్ జోకోవిక్ మరియు సిమోనా హలేప్ 2018 ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్స్గా ప్రకటించబడడం జరిగింది. ఐటీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. ఈ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఈ సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిక్ని, అదేవిధంగా రొమానియా దేశానికి చెందిన సిమోనా హలేప్ని ఈ 2018 ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రణబ్ కేదాస్ సిబిఐసి యొక్క కొత్త చైర్మన్గా నియమించబడ్డాడు. సిబిఐసి అంటే ఏమిటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. దీని యొక్క చైర్మన్గా ప్రస్తుతం ప్రణబ్ కేదాస్ నియమించబడ్డాడు. ఈ సిబిఐసి అనేది భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగంలో ఉన్న ఒక భాగం. దీని యొక్క మాజీ చైర్మన్ ఎస్ రమేష్, దీని యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి ప్రణబ్ కేదాస్. మన్మోహన్ సింగ్ రాసిన మారుతున్న భారతదేశం, ఇంగ్లీష్లో చేంజింగ్ ఇండియా, ఈ చేంజింగ్ ఇండియా అనే పుస్తకాన్ని మన్మోహన్ సింగ్ రాయడం జరిగింది. సో దీన్ని లేటెస్ట్గా న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ పుస్తకం పేరు చేంజింగ్ ఇండియా. దీన్ని ఎవరు రాశారు? మన మాజీ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ రాయడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.